హలో నమస్తే, వెల్కమ్ టు హలో టీవీ న్యూస్. నేను మీ అలంకృత. డిసెంబర్ 3 తర్వాత ఇండియాలో ఒక ట్రెండ్, కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే మిగులుతాయి. వచ్చే 2 వారాల్లో భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. టైమ్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇండియా అవుట్ బ్రేక్ ప్రొవిటీ రీసెర్చ్ సంస్థ సంయుక్తంగా వేసిన అంచనా భారతదేశంలో సెప్టెంబర్ 2 నుంచి 7 లోపు 7.87 లక్షల కరోనా యాక్టివ్ కేసులు చేరుకుంటాయి. ఆ తర్వాత అనగా సెప్టెంబర్ 16వ తేదీ నుండి కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గనుందని నివేదిక పేర్కొంది. సెప్టెంబర్ మధ్యభాగం నుండి డిసెంబర్ 3వ తేదీ వరకు కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య విపరీతంగా తగ్గిపోతూ చివరకు కరోనా కేసులు 1-2 మాత్రమే భారతదేశంలో మిగులుతాయని నివేదిక చెబుతుంది. సెప్టెంబర్ 14వ తేదీన మహారాష్ట్రలో కరోనా యాక్టివ్ కేసులు 2.23 లక్షలకు చేరుకుంటుందని టైమ్స్ ఫ్యాక్ట్ ఇండియా అవుట్ బ్రేక్ ప్రొటివిటీ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. కర్ణాటక రాష్ట్రంలో ఆగస్టు 28వ తేదీన కరోనా వైరస్ పీక్ స్టేజ్ కి చేరుకుంటుందని నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా వైరస్ పీక్ స్టేజ్ దాటేసిందని నివేదిక పేర్కొంది. ఆగస్టు 20వ తేదీ వరకు భారతదేశంలో 28.37 లక్షలపై చిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 6.86 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం దాదాపు 21 లక్షల మంది కరోనా వైరస్ రోగులు కోలుకున్నారని చెప్పవచ్చు. ఒక్క రోజులో 60,000పై చిలుకు కేసులు నమోదు కాగా ప్రపంచంలోని 24 గంటల్లో అతి ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో భారతదేశం రికార్డు సృష్టించింది. ప్రస్తుతం అమెరికాలో 55 లక్షల కేసులు నమోదు కాగా బ్రెజిల్లో 33 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ 2 దేశాల తర్వాత 3వ స్థానంలో ఉన్న మన భారతదేశంలో 28 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ 2 దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో కొత్తగా 1,967 పాజిటివ్ కేసులు, 8 మంది మరణాలు. దేశంలో కరోనా ప్రవేశించి 6 నెలలు అవుతుంది. తెలంగాణలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,967 పాజిటివ్ కేసులు నమోదు కాగా కొత్తగా 8 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 99,391 చేరగా మృతుల సంఖ్య 737 చేరింది. తాజాగా 1,781 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 76,967 చేరింది. ఇక ప్రస్తుతం 21,687 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక తాజాగా నమోదైన కేసులు జిహెచ్ఎంసి పరిధిలో 473, మేడ్చల్ 170, కరీంనగర్ 86, వరంగల్ అర్బన్ 101, రంగారెడ్డి 202, నల్గొండ 60, నిజామాబాద్ 69, సిద్దిపేటలో 49 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 26,767 టెస్టులు చేయగా ఇప్పటి వరకు చేసిన కరోనా టెస్టుల సంఖ్య 8,48,78 చేరింది. ఇక ఇక్కడ సంతోషం కలిగించే అంశం ఏమిటంటే రికవరీ రేట్ 77.43 చేరింది. అలాగే డెత్ రేట్ కూడా 0.74% ఉంది. తెలంగాణలో కరోనా వైరస్ పెరగడం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వీయ నియంత్రణ పాటించడం, మాస్క్ ధరించడం చేయాలి. సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఇంటి నుండి బయటకు వచ్చేవారంతా వేడి నీటిలో ఉప్పు వేసి గాని, బెటాడిన్ గార్లిన్ రవాని కానీ ఒక మూతకు 2 మూతల నీటిలో కలుపుకొని ఉదయం సాయంత్రం పుకిలిస్తే వైరస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ అని చెబుతున్నారు. వైరస్ బారిన పడిన వారు కూడా కోవిడ్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.